राष्ट्र व्याप्त प्रभुत्वं चेपट्टिन प्रभुत्व भूमुल अम्मकालपै जनसेन कदम तोक्किंदी। ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది। ఇందులో భాగంగా వైసీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు భావితరాల సంపదను అమ్మకానికి పెట్టి పదకాలు అమలు చేయడం ఏంటని గాజువక జనసేన ఇన్‌చార్జ్ కోన తాతారావు అన్నారు। ప్రభుత్వం చేస్తున్న ఈ అక్రమ ప్రక్రియను తక్షణమే నిలుపుదల చేయాలంటూ గాజువకలో కోన తాతారావు ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు। కాపాడుకుందాం భూముల్ని కాపాడుకుందాం ఎవ్వరి వశము కాకుండా కాపాడుకుందాం ఇది మనం యాజటీస్ గా ఉండే మంచి కళ్యాణ మండపం మనం నిర్మించుకుందాం। జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వెనక తీసుకోవాలే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మారాలే ప్రభుత్వం ప్రజలకు సంబంధించినటువంటి భూములన్నీ ప్రజలకే అంకితం కావాలి ప్రజల పక్షాన జనసేన పోరాడుతుంది। రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములు అమ్మి ప్రభుత్వ పథకాలు అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది। అయితే దీనిపై మాట్లాడేందుకు పిఎసి జనసేన పిఎసి మెంబర్ కోన తాతారావు మనతో ఉన్నారు। ఆయనని తెలుసుకుందాం సార్, చెప్పండి। రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములు అమ్మడానికి సర్వం సిద్ధం చేసింది, దీనిపై జనసేన పార్టీ ఏ విధంగా చూస్తుంది? జనసేన పార్టీ నిర్దిష్టమైనటువంటి లక్ష్యంతో పనిచేస్తుంది। అది భూ ఆక్రమణలు కానీ లేదా రౌడీజింగ్ కానీ దందా కానీ లేదంటే ఎక్కడ ప్రజల వ్యతిరేక కార్యక్రమం జరిగినా దానికి అక్కడ ఉన్నటువంటి ప్రజల తరపున పోరాటం అని చెప్పేసి మా నాయకుడు ఇచ్చినటువంటి లక్ష్యం ఓకే। కానీ ఈరోజు 13వ తారీఖున ఈ రాష్ట్ర ప్రభుత్వం మానిఫెస్టోలో వైసీపీ పార్టీ ఇచ్చినటువంటి పథకాల నవరత్నాలు అమలు, నాడు నేడు అనేటువంటి కార్యక్రమం అమలుకి ఫస్ట్ దశలో 900 ఎకరాల భూమి అమ్మి తద్వారా వచ్చిన ఆదాయంతో ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది ఒక నోటిఫికేషన్ జారీ చేసింది 13వ తేదీన। 29వ తేదీన గుంటూరు విశాఖపట్నంలో ఉన్నటువంటి భూముల్ని అమ్మడం ద్వారా 900 కోట్ల రూపాయలు కూడా సంపాదించాలి ఓకే। మేమేమంటున్నామంటే జనసేన పార్టీ తరపున ప్రభుత్వం మిగిలి భూములు ఎక్కడైనా ఉన్నాయా వాటిని అమ్మే మీరు పరిపాలన చేద్దామని మీరు రాజకీయంలోకి వచ్చారు అధికారంలోకి, లేదంటే ప్రజల సంపద గురించి దాసి ఉంచినటువంటి ప్రజలకే చెందాల్సినటువంటి భూములు అమ్మడం ద్వారా మీరు మీ స్కీమ్స్ అమలు చేయాలని వచ్చారా? అదైతే మరి ప్రజలు తప్పు పడుతున్నారు, దాన్ని జనసేన పార్టీ ఆక్షేపిస్తుంది। మేము క్లియర్గా సూట్ ప్రశ్న అడుగుతూ ఉన్నాం, విశాఖపట్నంలో అగరంపూడి దగ్గర 50 సెంట్లు అరెకరం భూమి 1953 నుంచి మాస్టర్ ప్లాన్లో గాజువాకలో ఉన్నటువంటి ప్రజలకు పనికొచ్చే విధంగా అది రిక్రియేషన్ పర్పస్గా కేటాయించి ఉంచారు। మాస్టర్ ప్లాన్ 2004, మాస్టర్ ప్లాన్ 2009, మాస్టర్ ప్లాన్ 2021 ప్రకారంగా ఆ ప్లేస్ తాలూకా స్టేటస్ ఇవాళ కూడా రిక్రియేషనల్ అండ్ ఓపెన్ స్పేస్ పర్ సొసైటీ అని ఇచ్చారు। ఓపెన్ స్పేస్ పర్ సొసైటీ రిక్రియేషన్ అనే మాటకి మీకు అర్థం తెలియాలి, మీకు 12 కోట్ల రూపాయలు నెలకి 44 మంది అడ్వైజర్ని పెట్టుకొని జీతాలు చెల్లిస్తున్నారు, అందులో ఒక్క అడ్వైజర్ కూడా మీకు చెప్పలేదా ఈ భూమి మీద మనకు రైట్ లేదు అమ్మి అర్హత లేదని? అసలే ఆ అడ్వైజర్లు చెప్పినా సరే మీరు వినరా? అందువల్ల జనసేన పార్టీ ఏం చెప్తుందంటే ఈ 50 సెంట్లు రిక్రియేషన్ పర్పస్లో ఉంచారు కనుక దీన్ని మీకు అమ్మే అర్హత లేదని, దాన్ని మీకు ఇంకా సంతోషంగా అతి ఉత్సాహం ఉంటే అక్కడ ఎవరికైనా ఇచ్చి కమ్యూనిటీ హాల్స్ కానీ గ్రంథాలయాలు కానీ పార్కులు కానీ లేదా మ్యూజియంస్ కానీ లేదా జాతీయ విపత్తులు వచ్చినప్పుడు అక్కడ షెల్టర్స్ ఇవ్వడానికి కానీ అట్లా ప్రజా ప్రయోజనార్థం ఇచ్చే వాటిని కట్టడానికి అనుమతించండి। అది కాక మీరు అమ్ముతాం 29వ తారీఖుని ఎవరైనా కొనుక్కోవచ్చు ఈ భూమి అంటే అత్తసొంబు అల్లుడు దానం చేసినట్లు, సముద్రనాథ్ కాదు కానీ అమ్మేస్తాను కొనుక్కు అన్నట్లు అమ్ముతానంటే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు। అక్కడ చుట్టుపక్కల నివసిస్తున్నటువంటి రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా జనసేన పార్టీ కోర్టు మెట్లు ఎక్కడానికి కూడా సిద్ధంగా ఉంది।
దాన్ని 29వ తారీఖున మీరు విరమించుకోండి అమ్మటం లేకపోతే మేము న్యాయస్థానమే మీకు గౌరవం ఉండదు మా గౌరవం ఉంది అపారమైన నమ్మకం ఉంది అందుకు న్యాయస్థానం ద్వారా సరే దీన్ని సాధిస్తాం దీన్ని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆపించే వరకు జనసేన పార్టీ అలపెరగని పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరోపక్క పకీర్తక్య ఏపీఐసీ ల్యాండ్స్ ఉన్నాయి 6 ఎకరాలు మీరు కారు చౌకగా మీకు పనికొచ్చి వాళ్ళకి ఎంపీలు ఎమ్మెల్యేలకి మీ అనుసరులు కారు చౌకగా ఈ వేళలో కొనుక్కోవడానికి మీరు ఒక పథకం పనినట్లు కనిపిస్తుంది ఆ పథకంలో భాగమే ఏపీఐసీ భూములు 1983 లో ఆటో నగరకి కాపు జగరాజపేట పకీర్తక్య వడ్లపూడి యాదవ్ జగరాజపేట సర్వే నంబర్ల నుంచి రైతుల నుంచి దాదాపు 100 ఎకరాలు మీరు ఆటో నగర కడతాం సేకరించారు దాంట్లో 6 ఎకరాల భూములు ఇప్పుడు గ్రీన్ బెల్ట్ లో ఉన్నాయి రెండో పక్క గ్రీన్ బెల్ట్ లో ఉన్నాయి రెండోది అది పర్పస్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అనేటువంటిది దాని స్టేటస్ ఇవాళ మీరు ఆన్లైన్ లో చూపిస్తున్నారు మన నిర్దిష్ట ఆధారాలు ఉన్నాయి మీరు ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కి ఉపయోగించుకోండా మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఎలా అమ్ముతారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఎందుకు అంటానంటే మీరు ఎందుకైనా కొనుకోవచ్చు ఎవరైనా కొనుకోవచ్చు అంటే ఏ వ్యాపారం చేస్తారు దీని మీద అంటే దానికి ఇవ్వలేదు ఆ భూములు మేము ఇండస్ట్రీస్ కడతానంటేనే ఇచ్చాం అవి కడితే మాకు ఉద్యోగాలు వస్తాయని ఇచ్చారు అక్కడ రైతులు అందుకు దీన్ని మీరు విరమించుకోండి లేకపోతే దాన్ని కూడా ఏపీఐసీ ఏ అవసరాలకు తీసుకుందో ఆ అవసరానికి ఉపయోగించినప్పుడు తిరిగి ఆ రైతుకి ఇచ్చామని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ తీర్పులు ఉన్నాయి ఆ తీర్పులు ఉటంకిస్తూనే మాడుతున్నాను మీరు మీ పర్పస్ మీరు నెరవేర్చినప్పుడు ఆ భూములు వాళ్ళకి ఇచ్చేయండి ఆర్ అదర్వైజ్ మీరు ఎవరికైనా ఇచ్చి ఇండస్ట్రీస్ పెట్టించండి తద్వారా ఉపాధి కల్పించండి అది రైట్ మార్గం అలా చేయనంటే ప్రజలు తిరగబడతారు ప్రజలు వివేత్తిని లెగిస్తారు మీ నిర్ణయాన్ని తప్పుపట్టడానికి సిద్ధంగా ఉంది మేము దీనికి ఎంతవరకైనా సరే జనసేన పార్టీ ఇతర కలిసి వచ్చే రాజకీయ పార్టీలు కలుపుకొని ఇతర కలిసి వచ్చే ప్రజా సంఘాలను కలుపుకొని అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు కలుపుకొని మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం జనసేన పార్టీ దీన్ని కూడా కోర్టు అంశంలోకి తీసుకెళ్తాం అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం పైన ఏ మేరకైనా సరే మేము పోరాటం చేస్తాం అని చెప్పి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు కూడా ఇచ్చిన మీదటే ఇవాళ నేను ఆ ప్లేస్లోకి వెళ్ళి అక్కడ ప్రజలతో పరిశీలించి అక్కడ ఒక రకమైన నిరసన తెలియజేసి వచ్చాం ప్రభుత్వం గుర్తించి వెనక్కి వెళ్ళాలని ఈ నిర్ణయం విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను సార్ ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు ఈ భూముల అమ్మకాలపై చాలా సీరియస్ అయింది దాన్ని మీరు ఎలా చూస్తారు రాష్ట్ర హైకోర్టు సీరియస్ అవుతున్నా సరే ఈ ప్రభుత్వానికి ఎన్ని ముట్టుకాయలు పెట్టినా రాష్ట్ర న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉండట్లేదు అయినా గౌరవం ఉండకపోయినా అల్టిమేట్గా న్యాయ వ్యవస్థే సుప్రీం కాబట్టి న్యాయ వ్యవస్థ సుప్రీం కాబట్టి భూములు అమ్మడం ద్వారా మేము నిధులు కేటాయి నిధులు సేకరించి తద్వారా పాలన అందిస్తామన్నది తప్పు కాబట్టి దాన్ని విరమించుకోండి లేదంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ ఉన్నాయి ఈ కోర్టుల ద్వారా మళ్ళీ మీకు ముట్టుకాయలు పడే రోజులు వస్తాయి దాని వరకు మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం సార్ బీజేపీ జనసేన సంయుక్తంగా కార్యక్రమాలు చేస్తుంది ఈ యొక్క ప్రభుత్వ భూముల అమ్మకాలపై బీజేపీ జనసేన ఏ విధంగా రోల్ చేయబోతుంది బీజేపీ జనసేన అనేటువంటిది మేము కలిసి పోరాడుతాం సమస్యలపైన కలిసి వెళ్తాం జనం దగ్గరకన అనుకున్న మాట వాస్తవం అది ఉంది అలానే ఈ సమస్య జనసేన పార్టీ చేపట్టింది దీంట్లో బీజేపీ కూడా తోడవుతుంది మా మిత్రుడే కాబట్టి వాళ్ళు కూడా ఇది న్యాయమైన సమస్య కాబట్టి ప్రజల సమస్య కాబట్టి ప్రజల సమస్యకి ఏ పార్టీ అయినా ఎవరైనా రావచ్చు దాంతో అదనంగా మా మిత్రుడు కాబట్టి మిత్రపక్షం కాబట్టి బీజేపీ అది ఇంకా పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మాతో పాటు వారు కూడా సహకరిస్తారు ఇవాళ పొద్దుట మిగతా గ్రామ సంఘాలు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళందరూ కలుపుకొని వెళ్తాం బీజేపీతో కూడా కలిపి పనిచేస్తాం ప్రభుత్వ పథకాలకు ప్రభుత్వ భూముల అమ్మకాలు జనసేన పార్టీ ఎంతవరకు దీన్ని తీసుకెళ్ళబోతుంది అంటే ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి భూములు అమ్మడం అనేటువంటి మార్గం తప్పు భూములు అమ్మడానికి ఇక్కడ ఎక్కడ 25 లక్షల జనాభా కలిగినటువంటి విశాఖపట్నంలో ప్రజలు అతివేగంగా పర్ ఇయర్ 22% స్థాయిలో జనాభా పెరుగుతుంది కానీ భూములు ఒకరోజుకోరోజు తరుగు పదిపోతున్నాయి భూములు అయితే పెరగవు కదా ఆ భూములు మీరు శనగదిల్లో ఇక్కడ పకీర్తక్య అగనంపూడి మీరు అమ్మేస్తారంటే ఎట్లా శనగదిల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయంటే అక్కడ ఇవాళ చాలామంది నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ అనేకమైన సంస్థలు వస్తున్నాయి ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ హెల్త్ సెంటర్స్ వస్తున్నాయి అనేక ఐటీ పరిశ్రమలు వస్తాయి వాటన్నిటిని పెట్టి మీరు ఉపాధి కల్పించండి దానికి ఆ భూములను ఉపయోగించాలి తప్ప మీకు నచ్చినట్లు డబ్బులు లేవని చెప్పి మీ తాలూకు బంధువులకో మీ మనుషులకో ఈ ప్రభుత్వ మనుషులకో
కారు చౌకగా కట్టు పెట్టడానికే ఈ విధానం మీరు తీసుకొచ్చారు. అందుకే విధానం తప్పుపడుతున్నాం. దీనికి పెద్ద ఎత్తున విశాఖపట్నంలో తీవ్రమైన స్థాయిలో ఆందోళన చేయబోతున్నాం. దీన్ని న్యాయ వ్యవస్థ కలుపుకొని అడుగుతాం. ఇది న్యాయం అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ విరమించుకునే వరకు ఈ నెల 29న ఏదైతే ఆక్షన్ డేట్ ఇచ్చారో ఆక్షన్ డేట్ లోపే మరొక ప్రకటన విడుదల చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. చేయని యెడల మేము ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారులు దీని పేరేంటి అందమైన పేరు బిల్డ్ ఏపీ మిషన్. బిల్డ్ ఏపీ మిషన్ అంటే దేనితోటి భూములు అమ్మడం ద్వారా అంటే భూములు అమ్మడం ద్వారా బిల్డ్ ఏపీ మిషన్ చేస్తాం. అంతేకాని నీ దగ్గర జాతీయ వనరులే ఉన్నాయి, నీ దగ్గర మానవ వనరులే ఉన్నాయి, నీ దగ్గర వచ్చినటువంటి ఆస్తులు ఏమున్నాయి వీటిల ద్వారా నువ్వు పరిపాలించాలి. కానీ నువ్వు ఉన్న ఆస్తులు అమ్ముతారంటే ఎట్లా? ఇదేమన్నా మీ తాత రాజారెడ్డి గారు ఇచ్చిన భూమా ఆస్తా, లేదా ఇదేమన్నా మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు క్రీస్తు చేసులు వారి సంపాదించిన భూమా, లేకపోతే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విశాఖపట్నంలో ఇన్ అండ్ అరౌండ్ డిస్ప్యూటెడ్ ల్యాండ్స్గా ఉన్నటువంటి దశాబ్దాలు తరబడి 576 ఎకరాలని మీరు దాన్ని లీగలైజ్ చేసుకున్నారు. ఆ భూములు అమ్మేసి చేయండి. ఆ భూములకు అమ్మితే డబ్బులు వస్తాయి. ఆ భూములు అమ్మినట్టయితే వచ్చిన డబ్బులతోటి మీరు ఇచ్చిన మాట కదా మీకు మంచి పేరు వస్తుంది, నవరత్నాలు అమలు చేస్తున్నాడు మా జగన్ రెడ్డి అని చెప్పి అనుకుంటారు. అందువల్ల ఆ భూములు అమ్మడం తప్ప ఇలా ప్రజలకు సంబంధించి ప్రజా అవసరాలకు సంబంధించి ఉన్నటువంటి భూములు జోలికి వస్తే కబడ్దార్. తెలుగు మిగతా పార్టీలు ఏం చేస్తాయో తెలియదు, కానీ జనసేన పార్టీ కలిసి వచ్చి రాజకీయ పార్టీలు కలుపుకొని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. అల్లు పెరగిన పోరాటం చేయమని మా నాయకుడు ఆదేశించారు. అడ్డుకుందాం, రాష్ట్ర స్థాయిలో దీనిపైన ఆందోళన చేపడదాం ఈ భూముల విక్రయాల మీద అని చెప్పి చెప్పడం జరిగింది. దాని పరిధిలోనే ఇవాళ నేను ఆ భూమిలోకి పోయి సంబంధించినటువంటి నిర్వాసితులు రైతులు అక్కడ ఉన్నట్టు నివసిస్తున్నటువంటి వెల్ఫేర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో కలిసి పరిశీలించి ఏ స్థితికైనా పోరాడదామని చెప్పి ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ధర్నా కూడా చేపట్టడం జరిగింది అక్కడ, అది నిరసన. అందుకని ఇప్పటికైనా సరే కళ్ళు తెరవాలి, ప్రభుత్వం ఈ విధానం తప్పు అని తెలుసుకొని ఇమ్మీడియట్గా మీరు ఇచ్చినటువంటి జీవోస్ని 119 జీవో నెంబర్ ఇచ్చారు మీరు, ఆ 119 జీవో నెంబర్ని విత్డ్రా చేసుకోవాలని, మీరు విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్ కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వ పథకాల అమలుకు ప్రభుత్వ భూములు అమ్మడం అనేది మంచి పద్ధతి కాదని, అయితే ఇది జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతుందని కోన తాతారావు చెప్తున్నారు. కెమెరామ్యాన్ మురళితో సుధాకర్, 90 న్యూస్, విశాఖ.